హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోజీ బ్యూటీ టిప్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఎప్పట్లాగానే ఈరోజు కూడా నేను ఒక మంచి ఎఫెక్టివ్ రెమెడీతో వచ్చేసానండి. ఒకటి కాదు ఫ్రెండ్స్, రెండు. సో ఆ టూ రెమెడీస్ ఏంటంటే, కొంతమంది పిగ్మెంటేషన్ లిప్ మీద ఎక్కువ బ్లాక్గా ఉంటుంది, పిగ్మెంటెడ్ లిప్స్ అంటారు కదండి, వాళ్ళకి ఎలా అంటే ఏది యూజ్ చేసినా కానీ పాపం పడదు, బట్ ఆ లిప్స్ అంతా కూడా చాలా బ్లాక్గా చూడటానికి కూడా చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక టిప్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకోటి ఏంటంటే, మనకి నవేడేస్ చాలామందికి ఎక్కువగా వైట్ హెయిర్ ఉంటుంది. సో ఆ వైట్ హెయిర్ ఎలా రిడ్యూస్ చేసుకోవాలి, దానికోసం నేను ఇంకొక ఎఫెక్టివ్ రెమెడీ తీసుకొచ్చేసాను. సో ఫ్రెండ్స్ చూసేద్దామా, రెండు వచ్చేసేయండి. సో పిగ్మెంటెడ్ లిప్స్ కోసం మనము ఫస్ట్ ఏం యూజ్ చేస్తున్నామంటే హనీ. నేను హనీ తీసుకుంటున్నాను. సో మనకి హనీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మోస్ట్లీ స్కిన్కి చాలా బాగా యూజ్ చేస్తారు హనీని. సో హనీలో కూడా చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. హనీ ఎక్కడైతే మనకి బ్లాక్గా ఉంటుందో అది లైటన్ అప్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. సో నేనైతే హనీ తీసుకున్నాను, కనిపిస్తుంది కదా మీకు హనీ. సో ఫ్రెండ్స్, నేను 1 స్పూన్ ఆఫ్ హనీ తీసుకుంటున్నాను ఒక కప్లోకి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే కనుక నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అందులో తీసుకోవచ్చు. సో ఈ ఆలివ్ ఆయిల్ వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆలివ్ ఆయిల్ అనేది ఫేస్కి కూడా చాలా మంచిది, చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఆలివ్ ఆయిల్. మన ఫేస్ కూడా చాలా మంచిగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఆలివ్ ఆయిల్ని రాయడం వల్ల ఫేషియల్ హెయిర్ ఎక్కువ వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. లేదు ఫ్రెండ్స్, అట్లా ఏం లేదు. ఫేషియల్ హెయిర్ అయితే ఏం ఉండదండి, మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను క్యాప్ ముందే తీసాను, మర్చిపోయి మళ్ళీ తీస్తున్నాను. సో నేను 4 to 5 డ్రాప్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేయండి, చూస్తున్నారు కదా ఇలా అవుతుందన్నమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే, మనము లిప్స్ ఎక్కడైతే బ్లాక్గా ఉంటుంది కదా మనకి, ఆ ఏరియా తీసుకెళ్ళి దీన్ని జస్ట్ లిప్ ఏరియాలో మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేస్తూ ఉండండి, జస్ట్ 2 to 3 మినిట్స్ వరకు మీరు మసాజ్ చేస్తూ ఉండండి. ఆఫ్టర్ 2 to 3 మినిట్స్ తర్వాత మీరు జస్ట్ ఒక 20 మినిట్స్ వరకు మీరు ఇలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకోండి. ఇలా వీక్లీ 2 times 3 times కనుక చేస్తే డెఫినెట్గా మీ లిప్స్ అనేవి లైటన్ అప్ అవుతాయి అన్నమాట. డార్క్గా ఉంటాయి కదండి, ఆ డార్క్ కలర్ అనేది మీకు కొంచెం లైటన్ అప్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పిగ్మెంటెడ్ లిప్స్కి ఈ టిప్ చూపించాలనుకున్నాను, ఎందుకంటే ఇది బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసింది. సో అందుకనే నేను మీతో ఇది షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ హెయిర్ గురించి చెప్పాను కదండి, సో నేను అది కూడా నేను మీకు చూపించేస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, నేను హెయిర్ గురించి చూపిస్తానని చెప్పాను కదా, చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసన్. ఏంటి బేసన్ తీసుకుంటుంది, శనగపిండితో ఏం చేస్తుంది హెయిర్కి ఏంటి అబ్బా అనుకుంటున్నారా? దీనిలో మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసే ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. నేను చాలా స్టడీ చేసి నేను ఈ రెమెడీ యూజ్ చేసి నేను మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను 1 స్పూన్ తీసుకున్నాను. నేను జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే తక్కువ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు పెట్టుకోవాలి, మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లోనే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను 1 స్పూన్ వచ్చేసి బేసన్ తీసుకున్నాను, శనగపిండి. నెక్స్ట్ వన్ కర్డ్. ఫ్రెండ్స్, నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. వైట్ హెయిర్ రిడ్యూస్ అవ్వడానికి మనకి ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది, బట్ 1 టైంతో ఏది అవ్వదని మీకు తెలుసు. సో ఫ్రెండ్స్, మీరు వీక్లీ ట్రై చేస్తూ ఉండండి, మీ హెయిర్ అనేది ప్రాపర్గా వాష్ చేసుకోండి.
నెక్స్ట్ వన్ మీ ఫేస్ కూడా అంతేనండి, చాలా నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. కొంతమంది సరిగా ఫేస్ వాష్ చేసుకోరు, ఐ మీన్ ఇక్కడెక్కడ కొంచెం వదిలేస్తారు, ఈ పార్ట్లో కొంచెం వదిలేస్తారు, హాఫ్ హాఫ్ క్లీన్ చేసుకుని వదిలేస్తారు. అలా కాకుండా మీరు ప్రాపర్గా చేసుకోండి. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్గా మీరు యూజ్ చేయండి, మీకు డెఫినెట్గా వైట్ హెయిర్ అనేది తగ్గుతుంది. ఇందులో నేను కర్డ్ యూజ్ చేస్తున్నాను దీని ప్లేస్లో. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కర్డ్ లేకపోతే మీరు మిల్క్ యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మిల్క్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అందులో కూడా మిల్క్లో కూడా మనకి హెయిర్ని ప్రొటెక్ట్ చేసే గుణాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, మిల్క్ని మనము ప్రీ కండిషనర్గా కూడా యూజ్ చేయొచ్చు. ఐ మీన్ అది కండిషనర్గా కూడా వర్క్ చేస్తుందని నేను చెప్తున్నానన్నమాట. సో ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతాయి ఇవంతా కూడా. నెక్స్ట్ వన్, ఇఫ్ ఇన్ కేస్ మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు బాదం పౌడర్ కూడా, ఐ మీన్ బాదం పప్పులు ఉంటాయి కదండి, ఆ పౌడర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదండి, అందుకని చెప్పి నేను మీకు ఇలా చెప్తున్నానమాట. సో బట్ ఇది బాగా ఎఫెక్టివ్ కాబట్టి నేను ఇంత త్వరగా చెప్తున్నాను, నా దగ్గర లేకపోయినా కానీ. సో ఫ్రెండ్స్, బాదం పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ ఇన్ కేస్ మీది కనుక డ్రై హెయిర్ అయితే డెఫినెట్గా విటమిన్ ఈ క్యాప్సుల్స్ యూజ్ చేయొచ్చు. అది కూడా 1 or 2 అంతేనండి, అంతకుమించి మీరు ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ అందులో కలుపుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 క్యాప్సుల్ కానీ 2 క్యాప్సుల్స్ కానీ ఇన్నఫ్. సో ఫ్రెండ్స్, మీరు హ్యాపీగా ఈ ప్యాక్ని యూజ్ చేయొచ్చు అనమాట. మీ హెయిర్కి బెనిఫిట్సే కానీ లాస్ ఏమీ ఉండదండి. మీ హెయిర్ చాలా మంచిగా గ్రోత్ అవుతుంది, వైట్ హెయిర్ పోతుంది, కండిషనర్గా వర్క్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంట్లో దొరికే ఇంత చిన్న చిన్న టిప్స్తో మనము వెళ్లకుండా, ప్రొసీడ్ అవ్వకుండా బయట ఏవేవో కొనుక్కొని అవి పడక మన మనీ వేస్ట్, టైం వేస్ట్, హెయిర్ లాస్. ఎందుకండి, ఇవి యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఏ న్యాచురల్ రెమెడీ అయినా యూజ్ చేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు, పెద్దగా ఉండదు. ఉండొచ్చేమో మేబీ, అంటే నేను ఈ రెమెడీ అనట్లేదు, జనరల్గా చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు హోమ్ రెమెడీస్ వల్ల ఏదన్నా సైడ్ ఎఫెక్ట్ ఉంది అంటే అది చాలా తక్కువ. అంతేకాని హై వాల్యూమ్లో అయితే ఏది ఉండదండి. సో కెమికల్ ఫ్రీ మనం యూజ్ చేసేవంతా కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ కర్డ్ తీసుకుని మిక్స్ చేస్తున్నాను. జస్ట్ మీరంతా ఇదంతా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకోటి షేర్ చేస్తున్నాను, హెడ్ బాత్ మాత్రం చాలా నీట్గా చేయండి. దట్టు ఇది బేసన్ ఇంకా కర్డ్ కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిల్క్ కానీ బాదం పౌడర్ కానీ మీరు యాడ్ చేసుకుంటే చాలా నీట్గా హెడ్ బాత్ చేయండి. కంప్లీట్గా మీరు హెడ్ బాత్ చేసినప్పుడు కంప్లీట్గా పోయేలాగా మీ స్కాల్ప్కి ఏదైతే అప్లై చేసి ఉంటారో అదంతా కూడా కంప్లీట్గా ఆ వాటర్ తోటి కిందకి జారిపోయేలాగా మీరు వాటర్ అనేది పోసుకోండి మీద, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకున్నాను నేను, చూడండి కనిపిస్తుంది కదా. దీన్ని మీ స్కాల్ప్కి ఇంకా మీ హెయిర్కి కూడా పట్టించవచ్చు. సో ఫ్రెండ్స్, అలా మీరు పట్టించి 20 to 30 minutes ఉండి మీరు కనుక హెడ్ బాత్ చేశారంటే వన్ టైంతో రిజల్ట్ రాదండి. మీరు వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ థ్రైస్ ఆర్ రెగ్యులర్గా హెడ్ బాత్ చేసేవారికి ఇంకా బాగా యూజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనివల్ల అయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మీ హెల్త్ మంచిగా ఉంటుంది. సో ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే మీకు ఏమన్నా సజెషన్స్ కావాలన్నా నా నుంచి ప్లీజ్ నన్ను అడగండి. సో నేను ట్రై చేసి, నాకు తెలియనివి కూడా నేను ట్రై చేసి కనుక్కొని చెప్పడానికి నేను రెడీగా ఉన్నానండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడు నాకు ఈ వే వీడియోస్ చేస్తుంటే బోర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా నాకు ఏదన్నా ఐడియాస్ ఇస్తే నాకు కూడా బాగుంటుంది కదా, ఓకే అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి. సో మీరు కూడా మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి డెఫినెట్గా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సో నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.